హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ అచీవర్స్ అకాడమీలో తిరిగి అందరికీ స్వాగతం గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ను ఎలా క్రాక్ చేయాలి దానికి సంబంధించి ఏ రకమైన టైం టేబుల్ మనం వేసుకోవాలి ఏ సబ్జెక్ట్కు ఎన్ని రోజులు మనము కేటాయించాలి ఏ సబ్జెక్టుకు ఏ బుక్ను మనం రిఫర్ చేయాలి ఇటువంటి అన్ని విషయాలను కూడా ఈరోజు మనము ఈ వీడియోలో మాట్లాడదాము చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఇది ఉండబోతుంది కాబట్టి వీడియోని అందరూ దాకా తప్పకుండా చూడండి సో ఈరోజు మన ఎజెండా ఏంటంటే మూడు నెలలు అంటే ఆగస్ట్లో మనం ఎగ్జామినేషన్ అనుకుంటా ఉంటే మూడు నెలల్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ను ఎలా క్లియర్ చేయాలి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ దీనికి సంబంధించినటువంటి ఏ బుక్ లిస్ట్ని ఫాలో అయితే ప్రిలిమ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది ఇటువంటి అన్ని విషయాలను ఈరోజు మనము మాట్లాడదాం దానికన్నా ముందు ఒక చిన్న విషయం ముందు క్లాస్లో కూడా మనం ఇది చెప్పుకున్నాము గ్రూప్ వన్కు అంచనా అంటే ఒక అంచనా ప్రకారం మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే దాదాపు ఎనిమిది లక్షల మంది అప్లికెంట్స్ ఈ ఎగ్జామ్కు అప్లై చేయబోతున్నారు ఎనిమిది లక్షల మంది ఈ ఎగ్జామ్కు అప్లై చేయబోతున్నారు అందులో దాదాపు ఆరు నుండి ఏడు లక్షల మంది అభ్యర్థులు క్లియర్ ఆరు నుండి ఏడు లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్కి అపియర్ అవ్వబోతున్నారు సో అపియర్ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో పేర్కొన్న మాదిరిగా వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియోలో ఏ రేషియోమా వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియోలో మెయిన్స్కి పర్మిట్ చేస్తారు కాబట్టి మెయిన్స్కు ఎంతమంది పర్మిట్ అవుతారో అని అంటే ఇరవై ఐదు వేల నూట యాభై మంది క్లియర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ విల్ బీ క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమ్స్కి చాలా పకడ్బందీగా చాలా ఒక ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ప్లాన్ని ఒక ప్రిపరేషన్ విధానాన్ని పెట్టుకుంటేనే మీరు మెయిన్స్లోకి ఎలిజిబిలిటీ అనేది సాధిస్తారు అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ అప్రోచ్ ఎలా ఉండాలి విన్నర్స్ అప్రోచ్ అంటే ఏంటి అది ఏ రకమైన టైం టేబుల్ ఏ రకమైన బుక్ లిస్ట్ని మనం ఫాలో అవుతే సరిపోతుందో ఒక్కసారి నేను మీకు చెప్తాను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు సంబంధించి టిఎస్పిఎస్సి స్థాయిలో టిఎస్పిఎస్సి మాదిరిగానే ఒక అత్యున్నత స్థాయిలో మనము రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రీ ప్రారంభ ప్రిలిమ్స్ ప్రారంభ అనేటటువంటి టెస్ట్ సిరీస్ని అచీవర్స్ అకాడమీ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంది మే ఎయిత్ నుండి ఈ ప్రోగ్రామ్ని టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తూ ఉన్నాము సో దీని స్పెషాలిటీస్ ఏంటంటే మీకు హైదరాబాద్లో ఆఫ్లైన్ సెంటర్స్ అన్నది కేటాయించడం జరుగుతుంది అశోక్ నగర్ దిల్సు నగర్ అదే మాదిరిగా ఎస్ఆర్ నగర్ ఈ మూడు ఏరియాస్లో ఆఫ్లైన్ సెంటర్స్ను కేటాయించి రిజల్ట్ ఇన్ వన్ డే ఒక్క రోజులోనే మీకు రిజల్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం స్టేట్ వైజ్ ర్యాంకింగ్ అంటే రాష్ట్ర స్థాయిలో ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ సంబంధించి ఒక ర్యాంకింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ కీ విత్ ఎక్స్ప్లెనేషన్ డౌట్ క్లియరెన్స్ సెషన్ ఫేస్ ట్వంటీ టైమ్స్ బిఫోర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ అంటే మీ ముఖ్యమైన పరీక్ష ఏదైతే ఆగస్ట్లో రాయబోతున్నారో దాని మాదిరిగా ఒక ఇరవై సార్లు ముందుగానే మీరు ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం మేము మా చీవర్స్ అకాడమీ తరఫున ప్రిలిమ్స్ ప్రారంభమనేటటువంటి ఈ యొక్క కొత్త విధానం ద్వారా ఒక కొత్త కోర్స్ ద్వారా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము సో ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ ద రియల్ ఎగ్జామినేషన్ ఎందుకు ఈ కొటేషన్ ఈ నేను ఇక్కడ రాయ రాయడం జరిగిందంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క ముఖ్యమైన ఎజెండా టిఎస్పిఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి గల ముఖ్యమైన ఎజెండా ఇట్ ఈస్ నాట్ టు సెలెక్టివ్ బట్ టు రిజెక్టివ్ మిమ్మల్ని ఎంపిక చేయడానికి కాదు మిమ్మల్ని తొలగించుటకు పెట్టేటటువంటి పరీక్ష ప్రిలిమినరీ పరీక్ష పట్టాల ఆరు నుండి ఏడు లక్షల మంది నుండి ఇరవై ఐదు వేల మందిని జల్లబట్టే ప్రయత్నమే మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ ద యాక్చువల్ ఎగ్జామినేషన్ షల్ బి డిసైడెడ్ బై యువర్ మెయిన్స్ ద యాక్చువల్ పర్ఫార్మెన్స్ షెల్ బి సీన్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మీ అత్యున్నత పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది మీ మెయిన్స్ పరీక్షలో చూస్తారన్నటువంటి విషయాన్ని అభ్యర్థులందరూ కూడా ఇక్కడ గుర్తించుకోవాలి ఓకే గైస్ సో నేను మీకు ఒక అనాలిసిస్ ఇస్తాను ఒక స్టడీ ప్లాన్ నేను మీకు ఇస్తాను దానికంటే ముందు అందరూ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ పైన పూర్తి అవగాహన తెచ్చుకోవాలి మీ మైండ్లో ఇది ఫిక్స్ అయిపోవాలి ప్రిలిమి సిలబస్ అనేది మీ మైండ్లో ఉండిపోవాలి ప్రిలిమినరీలో మొత్తం మనకు ఎన్ని ఏరియాస్ ఉన్నాయంటే పదమూడు అంశాలు ఉన్నాయి ఎన్ని అంశాలు ఉన్నాయి పదమూడు అంశాలు లేదా పదమూడు సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి చెప్పుకోవాలి అవి ఏవేవి కరెంట్ అఫైర్స్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ జాతీయ అంతర్జాతీయ మరియు ప్రాంతీయ అంశాలు కరెంట్ అఫైర్స్ మనం చూడవలసి ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంతర్జాతీయ సంబంధాలు మరియు విశేషాలు ఏవైతే ఇటీవల కాలంలో జరిగినటువంటి విశేషాలు ఉంటాయో వాటిని కూడా మనం చూడవలసి ఉంటుంది అంటే పాయింట్ నెంబర్ టూని మీరు పాయింట్ వన్తో కనెక్ట్ చేయవలసి ఉంటుంది అదేలా అదే రకంగా జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇక్కడ మనకు స్పేస్ కానీ డిఫెన్స్ కానీ న్యూక్లియర్ కానీ కంప్యూటర్ కానీ బయోటెక్నాలజీ కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది సో ఈ అంశాలను కూడా బేసికలీ మనము ప్రిలిం స్థాయిలో కరెంట్ కనెక్ట్తోనే కనెక్ట్ చేయవలసి ఉంటుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను యూ విల్ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద కరెంట్ అంటే థర్డ్ పాయింట్ని కూడా పాయింట్ నెంబర్ వన్తో మీరు తప్పకుండా కనెక్ట్ చేయాలి ఓకే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఓకే పర్యావరణకు సంబంధించినటువంటి అంశాలు బేసికలీ ఇక్కడ సమ్మిట్స్ ఉంటాయి క్లైమేట్ సమ్మిట్స్ ఇట్లాంటి సమ్మిట్స్ ఉంటాయి వీటిని కూడా మీరు కరెంటుతో కనెక్ట్ చేయవలసి ఉంటుంది అంటే బేసికలీ నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ని వెన్ ఆర్ ఎబుల్ టు కనెక్ట్ విత్ ద కరెంట్ దెన్ ఆర్ డెఫినెట్లీ ఫాలోయింగ్ ద సేఫెస్ట్ పాత్ అంటే మీరు ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు దాని యొక్క అర్థం ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఎకనామీలో కూడా మనకు స్కీమ్స్ ఉంటాయి ఎకనామీలో కూడా మనకు కొన్ని పాలసీస్ ఉంటాయి ఎకనామీలో కూడా కొన్ని కరెంట్ కనెక్ట్ ఈవెంట్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మనం మళ్ళీ పాయింట్ నెంబర్ వన్తో నేషనల్లో ఎకనామిక్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవి స్టాటిక్ ఏరియాస్ అమ్మ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ మరియు తెలంగాణ జాగ్రఫీ ఓకే సెవెంత్ పార్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఇది హిస్టరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇది భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు పరిపాలన అంటే గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విధానాలు

కూడా మీరు చూడవలసి ఉంటుంది ఓకే సో నేను ఇక్కడ ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే ప్రతి సబ్జెక్ట్ని అంటే మీ సిలబస్లో ఏదైతే సబ్జెక్ట్స్ ఇచ్చినారో ఆ సబ్జెక్ట్స్ని ఒక ఆర్డర్గా తీసుకొని దానికి ఏ రిఫరెన్స్ని మనం ఫాలో అవ్వాలి ఎన్ని రోజులు అంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇఫ్ ఈ బిగిన్ లేదంటే రేపటి నుండి మనము బిగిన్ చేస్తే ఎన్ని రోజులు మనం కేటాయించవలసి ఉంటుంది ఒకే ఒక పాయింట్ని నేను మీకు ఇక్కడ అందరికీ కూడా అభ్యర్థులకు గుర్తు గుర్తు పెట్టుకోమని చెప్తాను ఏంటంటే నెవర్ డిలే థింగ్స్ ఫర్ టుమారో ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఒక సబ్జెక్ట్ని ఒక సిలబస్ని ఒక టార్గెట్ని రేపటికి వాయిదా వేయకండి బికాస్ యు నో వాట్ టుమారో బిగిన్స్ టు నైట్ రేపు అన్నది ఈరోజు రాత్రే ప్రారంభమవుతుంది సో రేపటికి ఏ విషయాన్ని కూడా వాయిదా వేయకండి అట్లీస్ట్ ఆఫ్టర్ దిస్ నోటిఫికేషన్ ఓకే సో కరెంట్ అఫైర్స్కి ఇంత డెడ్ లైన్ అని చెప్పి ఇన్ని రోజులు అని చెప్పి అయితే నేను కేటాయించను కానీ ప్రతిరోజు మీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ అన్నది ఒక భాగంగా ఉండాలి అట్లీస్ట్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు న్యూస్ పేపర్కి కానీ కరెంట్ అఫైర్ అప్డేషన్స్ కొరకు ఏదైతే అచీవర్స్ అకాడమీ తరపున మేము మా యాప్లో ఫ్రీగానే కరెంట్ అఫైర్స్ ఇస్తాము ఫ్రీగానే మేము మా యాప్లో ఎంసీక్యూస్ డైలీ టెన్ ఎంసీక్యూ కరెంట్ అఫైర్స్వి అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని మీరు చూసుకుంటే సరిపోతుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం అభ్యర్థులైతే ఈనాడు లేదా సాక్షి న్యూస్ పేపర్ను రిఫర్ చేయవచ్చు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే ద హిందూ న్యూస్ పేపర్ను రిఫర్ చేయవచ్చు కానీ దీనిపైన ఎక్కువగా టైం మీరు కేటాయించవలసిన అవసరం లేదు కరెంట్ అఫైర్ కంపైలేషన్స్ అంటే మా లాగా అచీవర్స్ అకాడమీ లాగా ఇంకేదైనా కూడా కంపైలేషన్ ఉన్నా మీరు రిఫర్ చేయొచ్చు కానీ కంపైలేషన్ ఐ యూజువల్లీ రికమెండ్ అట్ దిస్ మూమెంట్ అంటే తొంభై రోజులే సమయం ఉన్నది కాబట్టి ఈ కంపైలేషన్కు నేను ఎక్కువ మీకు రిఫర్ చేస్తాను ఓకే అంతర్జాతీయ సంబంధాలు అంటామమ్మా అంతర్జాతీయ సంబంధాలు అనగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఓకే అంతర్జాతీయ సంబంధాలకు మీరు ఈ రోజు నుంచి అంటే మీరు అకార్డింగ్ టు యువర్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ మీరు మీ కన్వీనియన్స్ బట్టి ఏదైతే మీరు డేస్ ఇచ్చుకుంటారో నేను సిలబస్ ఆధారంగా వెళ్తున్నా మీరు ముందుగా హిస్టరీతో స్టార్ట్ చేయొచ్చు పాలిటిక్స్తో స్టార్ట్ చేయొచ్చు జాగ్రఫీతో స్టార్ట్ చేయొచ్చు కానీ ఒకవేళ ఇంటర్నేషనల్ రిలేషన్స్తో స్టార్ట్ చేస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్కు మీరు ఐదు రోజుల సమయాన్ని కేటాయించాలి ఎందుకంటే అదొక సబ్ టాపిక్గా మీకు అక్కడ పేర్కొనడం జరిగింది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి గుర్తుపెట్టుకోండి ఐదు రోజుల సమయాన్ని మీరు కేటాయించాలి దీనికి సంబంధించి బేసిక్ రెఫరెన్స్ బుక్ ఏంటంటే పన్వీత్ సింగ్ పన్వీత్ సింగ్ కానీ ఇది ఇంత డీటెయిల్డ్గా మనం చూడవలసినటువంటి అవసరం లేదు పన్వీత్ సింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సారీ రిక్వైర్డ్ టు బీ మాస్టర్డ్ ఇన్ డీటెయిల్ అంటే మొత్తం డీటెయిల్గా చూడాల్సినటువంటి అవసరం అసలు లేదు మేము అచీవర్స్ అకాడమీలో వీఆర్ గోయింగ్ టు గివ్ సర్టెన్ కంపైలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మా నోట్స్ క్లాస్ రూమ్ నోట్స్ కంపైలేషన్స్ అన్నవి అందుబాటులో పెడతాము అవి మీరు చూసుకుంటే కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సరిపోతుంది సో అచీవర్స్ అకాడమీ క్లాస్ రూమ్ సంబంధించి ఏదైతే బ్యాచ్ ఉందో దట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ అట్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో క్లాస్ రూమ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కొరకు అచీవర్స్ అకాడమీ నెక్స్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను మీకు ఇచ్చే టిప్ ఇక్కడ ఏంటంటే ఈ మూమెంట్లో ప్రిపేర్ ఆపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు జనరల్ సైన్స్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా సరిపోతుంది అంటే జనరల్ సైన్స్లో ఏదైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇటువంటి ఏరియాస్ ఉన్నాయో దీన్ని కొంచెం నెగ్లెక్ట్ అంటే పూర్తిగా దీన్ని పక్కన పెట్టమని చెప్తలేను కాకపోతే కొంచెం మీరు దానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చినా కూడా సరిపోతుంది కానీ హైయెస్ట్ ప్రయారిటీ మీరు ఇక్కడ సైన్స్ అండ్ టెక్కి ఇవ్వాల్సి ఉంటుంది హయ్యస్ట్ ప్రయారిటీ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వవలసి ఉంటుంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి కాబట్టి దో ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి కూడా బిట్ ఉంటుంది బయాలజీ నుండి కూడా బిట్ ఉంటుంది కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ డామినేట్ అవ్వబోతుంది కాబట్టి దీనికి కూడా ఒక పది రోజుల సమయాన్ని మీరు కేటాయించుకోవచ్చు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి రవి పి అగ్రహారి రవి పి అగ్రహారి అనే పుస్తకాన్ని యూ కెన్ గో You can refer that. Okay. Next, uh, environmental issues, disaster management, uh, prevention, and mitigation strategies. క్లియర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పర్యావరణానికి సంబంధించిన అంశాలకు మీరు ఆరు రోజుల సమయాన్ని కేటాయించవచ్చు అంటే రాబోయే మూడు నెలల ప్రిపరేషన్ సిక్స్ డేస్ యూ కెన్ ఇట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి మీరు రిఫర్ చేయవలసినటువంటి బుక్ ఏంటంటే శంకర్ ఐఏఎస్ బుక్ని ఒకసారి రిఫర్ చేస్తే సరిపోతుంది కానీ శంకర్ ఐఏస్ కూడా ఇండెప్త్ చదవాల్సిన అవసరం లేదు పైన పైన చూసుకుంటే సరిపోతుంది పైన పైన అంటే ఏంది సార్ అంటే మీరు కరెంట్ ఒరియంటేషన్లో ఒకవేళ జీ సారీ క్లైమేట్ క్లైమేట్ యాక్షన్ పైన ఒక సదస్సు జరుగుతోంది ఆ సదస్సులో ఫర్ ఎగ్జాంపుల్ సిబిడిఆర్ అన్నటువంటి ఒక పాయింట్ని రేజ్ చేయడం జరిగింది సిబిడిఆర్ అంటే ఏంది కంబైన్డ్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ సిబిడిఆర్ అంటే ఏందమ్మా కంబైన్డ్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఈ సిబిడిఆర్ అంటే ఏందో తెలుసుకోవడానికి యూ కెన్ గో త్రూ దిస్ బుక్ అంటే మీరు కరెంట్ కనెక్ట్తో చేసుకుంటూ అక్కడ మీకు ఏదైనా టర్మినాలజీ కానీ ఏదైనా ఈవెంట్ కానీ ఏదైనా అప్డేట్ కానీ ఏదైనా కూడా కంటెంట్ కానీ ఏదైనా కూడా ఒక స్టాటిక్ ఏరియా కానీ అర్థం కాకపోతే యూనిట్ టు గో అండ్ ఓపెన్ దిస్ పర్టిక్యులర్ బుక్ ఓకే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఓకే గైస్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా దీనికి కొంచెం ఎక్కువ సమయాన్ని నేను ఇచ్చినాను మీకు ఇండియన్ ఎకనామీకి మీరు ఎయిట్ డేస్ సమయాన్ని కేటాయించవచ్చు ఎయిట్ డేస్ యూ క్యాన్ గివ్ ఇట్ టు ఇండియన్ ఎకనామీ టుగెదర్ ఎనిమిది రోజుల సమయాన్ని మీరు ఇక్కడ కేటాయించవచ్చు దీనికి సంబంధించి బేసిక్ రెఫరెన్స్ బుక్ ఏంటంటే ఇండియన్ ఎకనామీకి ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో రమేష్ సింగ్ ఇస్ ద బెస్ట్ బుక్ మా రమేష్ సింగ్ అనేటటువంటి బుక్ని మీరు ఇక్కడ రిఫర్ చేయవచ్చు ఓకే గైస్ నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇక్కడ జాగ్రఫీ కొంచెం ఇన్ డెప్త్ చదవాల్సి ఉంటుంది వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంది ఇండియన్ జాగ్రఫీ కూడా ఉంది అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ మూడిటికి కలిపి మీరు ఎనిమిది రోజుల సమయాన్ని కేటాయించవచ్చు ఈ కెన్ డెడికేట్ అరౌండ్ ఎయిట్ డేస్ ఆఫ్ టైం ఫర్ జాగ్రఫీ సెక్షన్ జాగ్రఫీకి మీరు రిఫర్ చేయవలసినటువంటి బుక్ ఏంటంటే మాజీద్ హుస్సేన్ ఒకవేళ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ అయితే మాజీద్ హుసేన్ అదే తెలంగాణ జాగ్రఫీ అయితే మీరు రిఫర్ చేయవలసిన పుస్తకం తెలుగు అకాడమీ మీరు రిఫర్ చేయవలసిన బుక్ ఏందమ్మా తెలుగు అకాడమీ ఓకే నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఇండియన్ హిస్టరీకి ఎయిట్ డేస్ సమయాన్ని మీరు కేటాయించవచ్చు అంటే ఇక్కడ మీరు ఏన్షియంట్ హిస్టరీ మిడివియల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ చూడాలి కానీ ఎక్కువ స్ట్రెస్ మీరు మోడర్న్ హిస్టరీ పైన పెడితే సరిపోతుంది అంటే మోడర్న్ హిస్టరీని కొంచెం డీటెయిల్డ్గా చూసుకున్నా కూడా సరిపోతుంది బిపిన్ చంద్ర అని చదవచ్చు లేదా స్పెక్ట్రమ్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా మీరు హిస్టరీకి చదవచ్చు సతీష్ చంద్ర అనేటటువంటి బుక్ను మీరు మిడివియల్ హిస్టరీకి ఆర్ఎస్ శర్మ అనేటటువంటి బుక్ను మీరు ఏన్షియంట్ హిస్టరీకి రిఫర్ చేయవచ్చు కానీ మోడర్న్ హిస్టరీని టైం తక్కువ ఉంది కదా సార్ దేనన్నా నెగ్లెక్ట్ చేయొచ్చు అంటే ఎస్ మోడనిస్టరీని మీరు ఫోకస్ చేసి ఏన్షెంట్ అండ్ ఇడివియల్ని కొంచెం మీరు సైడ్ ట్రాక్లు పెట్టవచ్చు కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి మీరు మరొక ఎనిమిది రోజుల సమయాన్ని కేటాయించుకోండి ఇక్కడ మీరు పాలిటీకి కింగ్ ఆఫ్ పాలిటీ లక్ష్మీకాంత్ అనేటటువంటి బుక్ని రిఫర్ చేస్తే సరిపోతుంది ఎం లక్ష్మీకాంత్ ఇస్ ద స్టాండర్డ్ బుక్ ఫర్ దిస్ ఓకే గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా దీనికి ఒక నాలుగు రోజుల సమయాన్ని కేటాయించుకోవచ్చు ఇక్కడ ఫోర్ డేస్ ఆఫ్ టైమ్ యూ కెన్ డెడికేట్ ఫర్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇక్కడ మీరు రిఫర్ చేయవలసినటువంటి పుస్తకం ఏంటంటే ఎం లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ గవర్నెన్స్ ఉంది లక్ష్మీకాంత్ పాలిటీ కూడా ఉంది ఓకే నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ యొక్క విధానాలు తెలంగాణ రాష్ట్ర విధానాలు దీని కొరకు ఒక నాలుగు రోజుల సమయాన్ని మీరు కేటాయించవచ్చు ఫోర్ డేస్ ఆఫ్ టైమ్ కెన్ బి అలాటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్ కాల్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ దీనికి మీరు రిఫర్ చేయవలసినటువంటి బుక్ కానీ లేదంటే మ్యాగ్జిన్ అనొచ్చు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఏం రిఫర్ చేయాలమ్మా తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్తో పాటు ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు గో త్రూ మినిస్ట్రీ వెబ్సైట్స్ కొన్ని మినిస్ట్రీ వెబ్సైట్స్ మీరు చూడండి ఆ వెబ్సైట్స్లో కూడా మీకు ప్రతి మినిస్ట్రీ యొక్క పాలసీస్ అన్నవి మీకు అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది దట్ ఈస్ ఆల్సో అ గుడ్ అప్రోచ్ ఓకే నెక్స్ట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ దీనికి ఒక ఫోర్ డేస్ రివిజన్కు మీరు కేటాయించవచ్చు ఇక్కడ మీరు రిఫర్ చేయవలసిన పుస్తకం తెలుగు అకాడమీ బుక్ రిఫర్ చేస్తే సరిపోతుంది యూ కెన్ రిఫర్ తెలుగు అకాడమీ బుక్ ఫార్ దిస్ సబ్జెక్ట్ సొసైటీ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిసబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్ దీనికి ఒక ఆరు రోజుల సమయాన్ని మీరు కేటాయించుకోవచ్చు సిక్స్ డేస్ ఆఫ్ టైమ్ కెన్ బి అలాటెడ్ టు దిస్ సెక్షన్ దీనికి మీరు రిఫర్ చేయవలసినటువంటి బుక్ ఏంటంటే మేజర్ పబ్లికేషన్స్ మేజర్ సార్ రాసినటువంటి మేజర్ పబ్లికేషన్ బుక్ విల్ బి గుడ్ బుక్ ఫర్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఓకే నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ దీంట్లో అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది కూడా చాలా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు పైన పైన చూసుకుంటే సరిపోతుంది దీనికి నాలుగు రోజుల సమయాన్ని మీరు కేటాయించుకోవచ్చు ఫోర్ డేస్ ఆఫ్ టైం కెన్ బి అలాటెడ్ టు దిస్ సెక్షన్ దీనికి మీరు రిఫర్ చేయవలసినటువంటి బుక్ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ విచ్ బుక్ హ్యాస్ టు బి రిఫర్ మా ఆర్ఎస్ అగర్వాల్ ఈ బుక్ను రిఫర్ చేస్తే సరిపోతుంది కానీ దీన్ని కూడా ఎక్కువ డెప్త్గా అంటే బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు పైన పైన చూస్తే ఇట్ విల్ బీ మోర్ దాన్ ఇనఫ్ ఓకే ఇప్పుడు నేను మీకు ఒక డీటెయిల్ స్ట్రక్చరల్ ప్లాన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే ఇది నేను ఒక రఫ్ రఫ్ మ్యాప్గా నేను మీకు ఈ ప్లాన్ ఇస్తున్నాను దీన్ని మీ కన్వీనియన్స్ బట్టి మీ కంఫర్ట్ బట్టి మీ అండర్స్టాండింగ్ బట్టి ఒక సబ్జెక్ట్ని మీరు చేంజ్ చేసుకుని ఒక సబ్జెక్ట్ మీరు వేరే ప్లే వేరే దగ్గర ప్లేస్మెంట్ చేయండి ఇంకో సబ్జెక్ట్ని ఇంకో దగ్గర ప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఆ థీమ్లో వెళ్తున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ అన్నది మీ డే టు డే యాక్టివిటీలో ఒక భాగంగా ఉండాలి ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యూర్ డే టు డే రుటీన్ ఓకే సో డే అండ్ టాపిక్స్ టు బి కవర్డ్ ఇన్ఫ్యాక్ట్ ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా నేను మీకు ఇస్తాను మా టెలిగ్రామ్ ఛానల్లో అందరూ జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో ఇదే పీడిఎఫ్ని నేను మీకు ఫ్రీగానే అవైలబుల్గా పెడతాను ఓకే సో ఇక్కడ నేను ఏం చెప్పిన డే అని ఒక దగ్గర మెన్షన్ చేసుకున్నాము టాపిక్స్ టు బి కవర్డ్ ఓకే డే వన్ టు డే ఫోర్ మన సిలబస్ ఆధారంగానే పోతే డే వన్ టు డే ఫోర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మీరు కవర్ చేయాలి సిమిలర్గా డే ఫైవ్ టు డే ఫిఫ్టీన్ జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీని కవర్ చేయవలసి ఉంటుంది దెన్ డే సిక్స్టీన్ టు డే ట్వంటీ వన్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డే ట్వంటీ టూ టు ట్వంటీ ఎయిట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా డే ట్వంటీ నైన్ టు థర్టీ సిక్స్ వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ థర్టీ సెవెన్ టు ఫార్టీ ఫోర్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ టూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ సెవెన్ గవర్నెన్స్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ వన్ తెలంగాణ పాలసీ సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫైవ్ సొసైటీ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ వన్ సొసైటీ ఆఫ్ ఇండియా సెవెంటీ టూ టు సెవెంటీ సిక్స్ లాజికల్ రీజనింగ్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ ఫైవ్ లాస్ట్లో నేను ఏం పెట్టినానంటే సెవెంటీ సిక్స్ టు ఎయిటీ ఫైవ్ రివైజ్ ఆల్ ద టఫ్ అండ్ వీక్ సబ్జెక్ట్స్ ఆఫ్ యువర్ మీకు ఒకవేళ హిస్టరీ వీక్ అయితే ఇక్కడ హిస్టరీని రివైజ్ చేయండి జాగ్రఫీ వీక్ అయితే జాగ్రఫీని రివైజ్ చేసుకోండి ఓకే ఎయిటీ ఫైవ్ టు నైంటీ కంప్లీట్ రివిజన్ అంటే కంప్లీట్ బుక్స్ని డైలీ మీరు టూ టు టూ అవర్స్ ఇట్లా డెడికేట్ చేసుకుంటూ కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ని ఒకరోజు రివైజ్ చేయవలసి ఉంటుంది దట్ ఈస్ ద లాస్ట్ ప్రాక్టీస్ ఫ్రమ్ డే ఎయిటీ ఫిఫ్త్ టు డే నైంటీ ఓకే గైస్ సో దిస్ ఈజ్ ద స్టడీ ప్లాన్ విచ్ హాస్ టు బీ ఫాలోడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అక్కడ ఇక్కడ ఏది కూడా చూసి మోసపోతూ మీరు ఎక్కువ ఎఫర్ట్ని దేనికి కూడా పెట్టకండి అన్నిటికీ సైమిల్టేనియస్గా ఈక్వల్ ఎఫర్ట్స్ని పెడుతూ వెళ్ళండి కారణం ఏంటంటే ఈ సబ్జెక్ట్స్నే ఈ సబ్జెక్ట్స్ మిమ్మల్ని ఇరవై ఐదు వేల మందిలో ఏదైతే పెట్టబోతుందో దట్ ఈస్ ఆల్టుగెదర్ టు బి నోటెడ్ ఎనిమిది లక్షల నుండి ఆరు లక్షల నుండి ఇరవై ఐదు వేల మందికి మీరు వెళ్ళాలి కాబట్టి దీనికి అన్ని ఏరియాస్కి కూడా సైమిల్టేనియస్గా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్లీ మీరు సేఫ్ జోన్లో సేఫ్ పాత్లో ఉంటారని చెప్పి ఐఎమ్ బిలీవింగ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ గుడ్ లక్ ఫార్ దిస్ ప్రిపరేషన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్